కేసీఆర్ కు మనము 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ ప్లస్ రాష్ట్రాన్ని అప్పజెప్పినం. అతను 5 లక్షల కోట్ల అప్పు చేసిండు, మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిండు అనేది ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంటూ వచ్చినటువంటి టాపిక్లు కదా. అయితే కేసీఆర్ కు 16,000 కోట్ల మిగులు బడ్జెట్, మిగులు బడ్జెట్, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం అప్పజెప్పింది, తెలంగాణ రాష్ట్రాన్ని అప్పజెప్పినం. ఇంతవరకు మనం టాపిక్ మాట్లాడుకుంటున్నాం, కానీ కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఏం చేసిందంటే ఓన్లీ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పజెప్పలే, బీసీలు బీసీల్లో ఏబిసిడి కేటగిరీల ప్రజలను కూడా కేసీఆర్ కు అప్పజెప్పినాం. అంటే బీసీలో ఉన్నటువంటి 138 కులాలను కేసీఆర్ కు అప్పజెప్పినారు. అప్పజెప్తే కేసీఆర్ ఏం చేసిండు ఎరికేనా, తెలంగాణ రాష్ట్రం 16,000 మిగులు కోట్ల బడ్జెట్ రాష్ట్రము, 138 బీసీ కులాలను ఈయనకు అప్పజెప్పిరు. ఎవరికి, కేసీఆర్ ఏం చేసిండు ఎరికేనా కేసీఆర్. ఇప్పుడు బీసీలో మిగిలినయి 112 కులాలు మాత్రమే. ఈ 26 కులాలు ఎటుపోయినాయి, 112 కులాలే ఎందుకు మిగిలినాయి బీసీలో, వీళ్ళంతా ఎటుపోయారు చెప్పాలి. మన ఊర్లలో ఒక మనిషి మన చుట్టూ తిరిగి తిరిగి సడన్ గా మాయమైపోతే ఎటుపోయిండు అని ఆరాట పడతాం కదా. మరి కులాలకు కులాలే మాయమైతా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది ఆందోళనకరం. ఇక ఇవే కాదు, జీఓఎంఎస్ నెంబర్ 16, జీఓఎంఎస్ నెంబర్ 16 ప్రకారం 112 కులాలే ఉన్నాయి తెలంగాణలోని బీసీలో అని చెప్పి కేసీఆర్ జీవో తీసుకొచ్చి పెట్టిండు. మరి వీళ్ళంతా 138 కులాలలో నుంచి 26 కులాలు ఎటుపోయినాయి అంటే ఈ కులాలు మీకు ఎరికేనా, బందర్, ఆ తర్వాత కొర్చ, కలింగ, కరుకల, పొందర, సామంత, సుంతియా, ఈ ఇటువంటి ఈ కెవిటీ, అసదుల, ఇవన్నీ ఏ కేటగిరీలో ఉండే ఈ కులాలన్నీ మాయమైపోయినాయి ఎటుపోయినాయో తెలియదు. తెలియదు కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే అనే కార్యక్రమాన్ని చేసి ఈ కులాలను లేకుండా చేసేసాడు మొత్తం. ఈ కులాల బిడ్డలకు ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ లేదు, రేషన్ కార్డు లేదు, వీళ్ళకు ఏ పథకం లేదు, ఎటుపోయిరో తెలియదు, వీళ్ళు ఎటుపోయిరో తెలియదు. ఇక తాజాగా 2020లో ఏం చేసిందంటే ఇదంతా లొల్లి కనిపిస్తున్నాయి. ఇందులో ఏం చేసిండు మళ్ళా 2020లో ఏం చేసిండంటే ఒక 13 + 4 = 17 కులాలను మళ్ళీ తీసుకొచ్చి పెట్టిండు. ఇలా 17 కులాలను మళ్ళీ తీసుకొచ్చి పెట్టిండు. అయితే ఈ 17 కులాలలో ఆ జీవో నెంబర్ ఎంఎస్ నెంబర్ 3 ప్రకారం ఇవి తీసుకొచ్చి పెట్టిండు. 17 కులాలు మళ్ళీ వచ్చినాయి. ఈ 26 ఇట్లలోంచి ఇంకా 9 కులాలు ఎటుపోయినాయి. ఈ 9 కులాలు ఎక్కడా, బీసీ ప్రజలారా, మీ మధ్యలోంచి మీ బిడ్డలు, మీ అన్నదమ్ములు, మీ సోదరులు మాయమైపోతా ఉన్నారు. ఈ కులాలు ఎందుకు మాయమైనాయి అంటే వీళ్ళు అధికారానికి దూరంగా ఉన్నారు కాబట్టి మాయమైపోయినాయి. వీళ్ళు అధికారానికి దూరంగా ఉన్నారు కాబట్టి జాతులు మాయమైపోయినాయి. ఇప్పుడున్నటువంటి బీసీల్లో ముదిరాజులు, మున్నూరు కాపులు, గౌడులు, పద్మశాలిలు, ఎవరు మిగతా వడ్ల, కమ్మరి, కుమ్మరి, గొల్ల, నాయ బ్రాహ్మణ ఎవరైతే ఉన్నారో మీరు అధికారానికి దూరంగా ఉంటే ఏదో ఒక రోజు ఈ జాబితాలోంచి డిలీట్ అయిపోతారు. తెలవకుంటేనే డిలీట్ అయిపోతారు. ఏ జాతి ఉనికిలో ఉంటుంది మీరు చూడండి,
ఎవడైతే అధికారాన్ని దగ్గర పెట్టుకొని ఉంటాడో, ఎవడైతే ఎక్కువ ఎమ్మెల్యేలు అయితే ఉంటారో వాళ్ళ జాతులు వెలిగిపోతా ఉంటాయి. అసలు ఎమ్మెల్యే కాదు కదా, కనీసం అసెంబ్లీ ముఖం చూడనటువంటి ఈ జాతులు అంతరించిపోతానుంటాయి, జనాభా లెక్కలలోంచి వెళ్ళిపోతూనే ఉంటాయి. అసలు వీళ్లకు అసలు వీళ్ళ తరఫున మాట్లాడే ఒక్క నోరు లేదు. ఎటు పోయినారు వీళ్ళంతా? ఇది అత్యంత కేసీఆర్ కు 138 బీసీ కులాలను అప్పచెప్పితే 9 కులాలు మాయమైపోయినాయి. చక్కలొల్లు, గదవోళ్ళు, తరత సవరోళ్ళు, సవరోళ్ళు, కొప్పుల కొప్పుల వెలమ, నాగవంశ, పొలినాటి వెలమ, తూర్పు కాపు, గాజుల కాపు, సదర, అరవ, భైరవంశ, భైరవేశ, భైరిశెట్టి, అతిసర, అతిరస, వీళ్ళందరూ ఎగిరిపోయి ఎటు పోయిరో తెలియదు. కేసీఆర్ అనేటోడు మెల్లగా వీళ్ళని ఒక్కొక్క జాతిని కథం చేసుకుంటూ వస్తా ఉన్నాడు. ఎందుకు కథం అవుతారంటే, మీరు ఓట్ల పంచాయతీలోకి దిగట్లేదు, మీరు ఎన్నికల్లో పాల్గొనట్లేదు కాబట్టి ఈ పరిస్థితి దాపురించింది. బీసీలకు ముఖ్యంగా చెప్తా ఉన్నా, మీకు రాజకీయ చైతన్యం రాకపోతే మీ అంత ఆగమయ్యేటువంటి పరిస్థితి ఇంకెవరికి ఉండదు, భవిష్యత్ అంధకారం అయిపోతుంది. కేసీఆర్ అనే ఆయన దగ్గర లెక్క ఉంది, ఎవరిని కథం చేయాలి బీసీలకి, ఎవరిని కథం చేయాలని చేసుకుంటూ వస్తా ఉన్నాడు. బరాబర్ లెక్క ఉన్నది. కేవలం 10 ఏళ్లలోనే 10 కులాలను మాయం చేసిన బీసీలకి అంటే అర్థం చేసుకోరు. చాలా జాగ్రత్త బీసీ ప్రజలారా, ఎన్నడో ఉన్నాడు నీ కులం కూడా మాయమైపోతుంది. 0.02% ఉన్న వెలమలు ముఖ్యమంత్రులు మంత్రులై తిరుగుతూ ఉంటే అసలు వాళ్ళకంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి వీళ్ళు జనాభా లెక్కల నుంచే పక్కకి వెళ్ళిపోయారంటే చూసుకోరు ఏం జరిగిందో.